పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ వైభవానికి స్వాగతం మనం లక్ష్మీ వైభవంలో ఐశ్వర్య లక్ష్మిని ధనలక్ష్మిని మహాలక్ష్మిని వీరలక్ష్మిని విజయలక్ష్మిని గజలక్ష్మిని విద్యాలక్ష్మిని సంతానలక్ష్మిని మహాలక్ష్మిని ఆదిలక్ష్మిని మన ఇంట్లోకి రప్పించుకోవడం కోసం ఎటువంటి పద్ధతులను పాటించాలి ఏ విధంగా మనం ఆవిడ్ని పూజిస్తే ఆవిడ మనని అనుగ్రహిస్తుంది అనేటటువంటి విశేషాల గురించి ప్రతి చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా చెప్పుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా సోదరి మణులు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దీపారాధన ఎలా చేయాలి ఎటువంటి పద్ధతులు పాటించాలి ఏ ఏ పద్ధతులు పాటిస్తే లక్ష్మీ అనుగ్రహం అనేటటువంటిది మనకు కలుగుతుంది అనేటటువంటి విశేషాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు అడుగుతుంటారు గురువు గారు మీరు ఎంతసేపు స్త్రీలు చేసుకోవాలి స్త్రీలే చేసుకోవాలి సోదరీ మణులు చేసుకోవాలి పూజ అయినా పునస్కారమైనా ఏదైనా అంటూ ఉంటారు కదా మరి మగవాళ్ళకేం పూజలు లేవా మగవాళ్ళకేమీ పునస్కారం లేదా వాళ్ళు ఏం చేయకపోయినా సరిపోతున్నా మేము చేస్తే చాలా అని అడుగుతూ ఉంటారు కానీ సంసారం అనేటటువంటిది జోడెద్దులతో ఉన్నటువంటి బండి లాంటిది ఏ ఎద్దు కూలబడిన బండి అక్కడితో ఆగిపోతుంది అంతే ఆ రెండు ఎద్దులు సమానమైనటువంటి దూరంలో సమానంగా పద్ధతిగా నడుస్తూ ఉంటేనే సంసారం అనేటటువంటిది గడుస్తూ ఉంటుంది అందుకని చిర్రావురి గారు స్త్రీలనే చెప్ చేసుకోమన్నారు పూజలు కాబట్టి స్త్రీలే చేయాలేమో మా ఆవిడ చేసుకుంటుంది అండి నాకెందుకు ఆవిడ పొద్దున్న నాలుగింటికి లేస్తుంది ఆవిడ పూజలు చేసి మరీ చేతస్తాం ఆవిడికి అని భర్త పొద్దున్న ఏడింటి దాకా ఏడున్నర దాకా ముసుగుదాన్ని పడుకోకూడదు భార్య పూజ చేసుకుందామని ప్రయత్నంలో ఉంటే భర్త సహకరించాలి భర్త సహకరిస్తూ ఉంటే భార్య అనుగమించాలి కాబట్టి మా ఆవిడ లేండి పూజ నేనేం చేసుకోలేదు నేను కాసేపు పడుకుంటా అని చెప్పి భర్త పడుకోకూడదు భార్య పూజ చేసుకుంటూ ఉంటే కావలసినటువంటి సామాగ్రి అందించడమో లేదా తాను కూడా మడి కట్టుకుని కూర్చోవడమో చక్కగా సహకారం చేయడమో చేస్తూ ఉండాలి లేదా భార్య పూజ చేస్తుంది అనుకోండి పిల్లలు నిద్రలేచారు అనుకోండి పాపం వాళ్ళకి పళ్ళు తోగడం చిన్నపిల్లలైతే కనుక పెద్ద గుర్రానికి ఎవరో పళ్ళు తోక్కర్లేదు కానీ నేను చెప్తున్నాను వాళ్ళని ఏదైనా సాకారం చేయడం వాళ్ళని స్నానం చేయించడం వాళ్ళకు కూడా కాస్త భక్తిభావన నేర్పడం అనేటటువంటిది భర్త చూసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట ఒక్క భార్య తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి పూజ చేసుకున్నంత మాత్రాన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మనం చెప్పలేము ఎందుకంటే భార్య ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసినా భర్త తాను కూడా పూజకు సిద్ధమై ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది అంతే తప్ప భార్య పూజ చేస్తూ ఉంటే భర్తేమో వీధి గుమ్మానికి ఎదురకుండా కాళ్ళు ఇలా భార చాపుకుని పడుకుని ముసుగు పెట్టేసి ఫ్యాన్ వేసుకుని పడుకున్న ఏ సోఫాలోనో మంచం మీదనో లక్ష్మీదేవి ఇంట్లోకి వద్దామని అనుకున్నా ఆ పాదాలు కనపడుతూ ఉంటాయి ఈ పడుకున్నవాడి పాదాలు అయ్యో నాకు నేను ఇంట్లోకి వద్దామనుకుంటే కాళ్ళు ఎదురుకుండా పెట్టు కూర్చున్నాడు కదా వీడి ఇంట్లోకి నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకుని ఏం చేస్తుంది అయ్యా అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా సమానమైనటువంటి పద్ధతిని పాటించినప్పుడు మాత్రమే లక్ష్మీ అనుగ్రహము కలుగుతుంది దీంట్లో ఎటువంటి అనుమానము లేదు ఇక పూజ విషయానికి వస్తే దీపారాధన చేసేటప్పుడు ఎలా చేయాలనే విషయాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం కదూ మన ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఒక దీపములో ఖచ్చితంగా మూడు ఒత్తులు వేయాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం నాయోజితం ప్రియం మన రావునేతితో కూడినటువంటి మూడు వత్తులు వేయబడి ఉన్నటువంటి దీపారాధన చెయ్యాలి గురుగారు మరి ఒకటి చేస్తే సరిపోతుందా సరిపోదు రెండు ప్రమిదలు ఉండాలి సాధ్యం త్రివర్తి ఈ ప్రమిదలో తైలం త్రివర్తి ఈ ప్రమిదలో అంటే రెండు దీపారాధన కుందుల్లోనూ మూడు మూడు ఒత్తులు చెప్పిన ఒక దాంట్లో ఆవు నెయ్యి ఒక దాంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి గురుగారు మా ఇంట్లో ఒకటే వత్తి వేస్తామండి దీపంలో వేయచ్చా ఎందుకు వేయకూడదు బ్రహ్మాండంగా వేయచ్చు ఒక వత్తి తీసుకుని ఒక దాంట్లోనేమో ఒక ప్రమిదలో సాధ్యమే కార్తె సంయుక్తం ఒక వత్తితో కూడినటువంటి ఆవునయ్యి మరి ఎవరిలో వైపు దాంట్లో తైలమే కార్తె సంయుక్తం ఒక వత్తి ఒక వత్తి ఒక వత్తి రెండు దీపాలు ఉన్నాయి గురువుగారు మరి రెండు దీపాలు పెట్టకుండా ఓ దీపం తీసేసి ఒక్క దీపంలో ఒక వత్తి తీసి పెట్టచ్చా పెట్టకూడదు అది అశుభప్రదము అని చెప్పింది చాలామంది ఒక దీపారాధన కుంది తీసుకొని ఒక వత్తి వేసేసి అందులో నూనె పోసి వెలిగించేస్తూ ఉంటారు మీరు ఒక్కసారి గమనించండి చిర్రావురి గారు ఇలా చెప్తున్నారని కాదు కానీ ఒక వత్తి దీపం ఎక్కడ పెడతారు ఎవరి తల దగ్గర పెడతారు ఒక్కసారి ఆలోచించండి ఒక ఇంట్లో అశుభం జరిగినప్పుడు ఆ కళేవరానికి తల దగ్గర కొంచెం దూరంగా వెనక్కి పెడతారు ఒక వత్తి వేసి కాబట్టి ఒక వత్తి దేశము అశుభ సూచకము మరి గురువుగారు వెంకటేశ్వర స్వామి వారికి వెలిగిస్తున్నాం కదండి అది ఒక వత్తి కాదు ఒక మల్లు బట్ట తీసుకుని దాన్ని రెండు భాగాలుగా చేసి దాన్ని మళ్ళీ పేని రెండు మూడు ఒత్తులతో కలిపి ఒక వత్తిగా పేని దీపారాధన చేస్తాం గురువుగారు మరి ఒక వత్తి మనం వేస్తే తప్పు అంటున్నారు మీరు చిన్న వత్తి మూడు వత్తులు కలిపేసి వేస్తేనో అది తప్పే మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా ఎప్పుడూ వెలిగించకండి మూడు వత్తులు విడివిడిగా వెలుగుతూ ఉండాలి మరి వెంకటేశ్వర స్వామి వారికి అది వేరండి ఆ పద్ధతి వేరు కులదేవతకి గృహ దేవతకి గ్రామ దేవతకి వెలిగించేటప్పుడు ఒక వత్తితో దీపారాధన చేయవచ్చును అలాగని ఒక వత్తి దీపం పెట్టి వెలిగించడం వదిలేయకూడదు దేవతకి ఒక వత్తి దీపం పెట్టి పక్కనే రెండు మూడు మూడు వత్తులతో దీపారాధన చేసుకోవాలి మీరు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చిర్రావురి గారు మీకు ఇలా చెప్తూనే ఉంటారు మీరు చిర్రా ఊరి గారు చెప్పేటటువంటివన్నీ పాటించాలంటే నెలకు ఒక మూడు కేజీలు ఆవు నెయ్యి మూడు కేజీలు నువ్వులు నూనె మీరు కొనుక్కోవాలి కాబట్టి గురువుగారు ఎక్కువ ఖర్చు చెప్పేస్తున్నారు అనుకోకండి మీరు సరిగ్గా పద్ధతిగా కనుక చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం కలిగితే ఈ దీపారాధన నూనె గురించి నెయ్యి గురించి మీరు ఆలోచించరు కాబట్టి మూడు మూడు వత్తుల దీపాలు వెలిగించాలి ఎక్కడెక్కడ వెలిగించవచ్చు దీపారాధన గుర్తుంచుకోండి జాగ్రత్తగా చెప్తున్నాను ఇంట్లో దీపారాధన చేసేటప్పుడేమో మూడు మూడు వత్తులుగా రెండు ప్రమిదలుగా పెట్టాలి లేదా ఒక ఒక వత్తిగా రెండు ప్రమిదలుగా పెట్టవచ్చు ఎక్కడ గుమ్మానికి పక్కన పెట్టేటప్పుడు ఒక వత్తి వేసి అక్కడ ఒక ఒత్తి వేసి ఇక్కడ పెట్టచ్చు అంతే తప్ప ఒకటే వత్తి ఒక ప్రమిద ఎప్పుడూ వాడకూడదు గుమ్మానికి రెండు వైపులా రెండు ఒత్తులు వేసి దీపారాధన పెట్టచ్చు గుమ్మానికి బయట వైపు గుమ్మానికి లోపల ఖచ్చితంగా మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి ఒక వత్తితో దీపారాధన చేశారంటే రెండు దీపాలు ఉండాలి ఒక వత్తితో ఒక దీపము ఎప్పుడూ పెట్టకూడదు మీకు బుర్ర వాచిపోయి ఉంటుంది ఇంతలా చిర్రావురి గారు చెప్పాడు అప్పటికి కానీ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి చిర్రావురి గారు చెప్పేది ఇంటి లోపల దీపారాధన చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మూడు మూడు ఒత్తులతో రెండు ప్రమిదలు వెలిగించాలి లేదా ఒక వత్తి ఒక వత్తితో రెండు ప్రమిదలు వెలిగించాలి ప్రమిదలంటే ప్రమిదలనే కాదు ఇత్తడి కుందులో దీపారాధన కుందులో స్టీలు ఏవో ఉంటాయి కదా వాటిలో ఇక గుమ్మానికి బయట పెట్టేటప్పుడు ఒక ఒక వత్తితో గుమ్మానికి అటు ఇటు రెండు దీపాలు పెట్టాలి తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మూడు వత్తులు విడివిడిగా ఉండేలాగా ఒక దీపం పెట్టవచ్చును మరి ఆ వత్తులు ఎటువైపు ఉండాలి మన వైపు ఉండాలా దేవుడి వైపు ఉండాలా ఫోటో వైపు ఉండాలా చాలామందికి అనుమానం ఇదే దేవుడు ఫోటో పెట్టినప్పుడు దేవుడి ఫోటో వైపుగా మనం మూడు వత్తులు వెలిగిస్తే ఎలా ఉండాలి అంటే ఒక వత్తి ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి మిగిలినటువంటి రెండు వత్తులు తూర్పుని చూస్తూ ఉండాలి ఉత్తర ఈశాన్య ప్రాగ్భాగము అంటారు మూడు వత్తులే చెలిగించారండి ఇలా దేవుడు వైపు పెట్టేయకూడదు లేకపోతే మనవైపు పెట్టుకోకూడదు మనవైపు చాలామంది మనవైపు పెడుతూ ఉంటారు మనవైపు వెలిగేళ్ళు అలా పెట్టుకోకూడదు మూడు వత్తులు ఒక వత్తి ఇలా ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి ఉత్తరం అంటే మనం తూర్పు కూర్చున్నప్పుడు మనం ఎడం చేయటం అదే ఉత్తరం ఒక వత్తి ఉత్తరం వైపు ఒక వత్తి ఈశాన్యం వైపు ఒక వత్తి తూర్పు వైపు వెలుగుతూ ఉండాలి ఉత్తర స్థానం కుబేర స్థానము ఈశానం స్థానము తూర్పు ఇంద్రస్థానము ప్రాగ్భాగం అంటే అండి ఇంకా దానికి తిరిగే లేదు ఏ దీపారాధన ఎక్కడైనా పెట్టాలి మరి ఇంకో దీపం ఎలా పెట్టాలండి ఇంకో దీపం కూడా అలాగే పెట్టాలి మరి ఇక్కడ మూడు వత్తులు ఇలా పెట్టేప్పుడు అక్కడ మూడు వత్తులు అలా ఉండేలా పెట్టాలి గురువుగారు మరి ఐదు వత్తులు వేస్తాం కదా పెద్ద పెద్ద ప్రేమలు ఉంటాయి కదండీ అన్నప్పుడు ఐదు వత్తులు వేసినప్పుడు ఐదు వైపులా ఉండొచ్చు చుట్టూ ఉంటుంది కాబట్టి ఉండొచ్చు కానీ మూడు వత్తులు వేసినప్పుడు ఎప్పుడూ కూడా ఉత్తర ఈశాన్య ప్రాగ్భాగముల వైపు మాత్రమే దీపారాధన ఉండేలాగా పెట్టుకోవాలి కాబట్టి దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి దీపారాధన కుంది చిన్న కుంది పెడితే దీపం వెలిగించి అగ్గి పుల్లతో ఎప్పుడూ వెలిగించకూడదు దీపారాధన మీరు అగ్గి పుల్లతో దీపారాధన వెలిగించారా దీపారాధన ఫలితములో సగం ఫలితం మీకు రాదు